శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తన పరిపాలన గురించి బ్రహ్మాండంగా పరిపాలించానని ఓ నిన్నంత ప్రెస్ మీట్ పెట్టి జబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఇది 100 రోజుల పరిపాలన కాదు, 100 రోజుల పరిపాలన. ఇది శత విధ్వంస పరిపాలన, శత వినాశక పరిపాలన. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశాడు, ఒక కుటుంబ పరిపాలనలాగా మార్చాడు. తనకు మద్దతుగా ఒక మంచి ప్రముఖమైన సినిమా యాక్టరు, ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాడు. ఆయన గ్లామర్తో జనాలకు బాగా అబద్ధాలు ఇద్దరు కలిసి చెప్పగలిగారు. వీళ్ళిద్దరికి తోడు ఢిల్లీ నుంచి కూడా బీజేపీ వాళ్ళు మోడీ గారు మరియు ఇక్కడ పురంధేశ్వరి గారు చక్కగా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఏ ఒక్క మేలు చేయకుండా 100 రోజులు కేవలం దాడులు చేయటానికి, హత్య రాజకీయాలు చేయటానికి, ఆస్తులను ధ్వంసం చేయటానికి, విధ్వంసం సృష్టించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్లను కూల్చివేయటానికి, పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులు చేయటానికి పనికొచ్చింది మీ 100 రోజుల అధికారం. సమర్థులైన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను, ఎంతో చదువుకున్న ఉన్నతమైన చదువులు చదువుకున్న అధికారులను, ఇక్కడ జరగాల్సిన జరుగుతున్న నష్టాన్ని లేదా విధ్వంసం నుంచి దృష్టి మలచడానికి తప్పుడు కేసులు బనాయించి ఎవరో ముంబై నుంచి ఒక పాత సినిమా యాక్టర్ని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమె ద్వారా తప్పుడు కేసులు బనాయించి ఎఫిషియంట్ ఆఫీసర్ల మీద తప్పుడు కేసులు బనాయించడానికి పనికొచ్చింది మీ 100 రోజుల పరిపాలన. నువ్వు పరిపాలించలేకపోతున్నావు అని నీకు అర్థమవుతుంది. నువ్వు హామీ ఇచ్చే రోజే ఆ హామీ నువ్వు నెరవేర్చలేవని మేము చెప్పాం, నీ అంతరాత్మకు కూడా తెలుసు. కానీ అధికారం సాధించడం కోసం ఏమైనా చేస్తాడు చంద్రబాబు నాయుడు అనే చరిత్రని మరోసారి పునరావృతం చేశావు. 2014 నుంచి 2019 కాలంలో ఎలాంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి మీ ముగ్గురు కూటమి వచ్చిందో అయ్యే అబద్ధాలు మళ్ళీ తిరిగి చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇంకొంచెం పెంచి చెప్పారు, అది పెన్షన్ని ఇంకొక 1000 రూపాయలు పెంచుతామని, తల్లికి వందనమని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణమని, ఉచిత గ్యాస్ సిలిండర్ అని, లేదా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 50 పెన్షన్లని, 18 రూపాయలు పెన్షన్ అని, అలా రకరకాల బూటకపు నాటకపు నారావారి యొక్క పరిపాలన 100 రోజులు అంతా బూటకం. నారావారి పరిపాలన 100 రోజులు నాటకం. నారావారి పరిపాలన ఈ 100 రోజులు విధ్వంసంగా మేము అభివర్ణిస్తున్నాము. మీ అనుభవం మొత్తం కూడా కేవలం దొడ్డిదారిన డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్ని మీరు వాడుకుంటున్నారు. మేమేం అడగటం లేదు, మీరు ఇచ్చిన హామీలు ఇవ్వటానికేమో నా దగ్గర చిల్లిగవ్వలేదు, దివాళా తీసింది ఖజానా అంతా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నువ్వు 45,000 కోట్లు అప్పు తెచ్చావు కదా ఈ 4 నెలల కాలంలో, ఈ డబ్బులను ఏమైపోయినాయని చెప్పి అడుగుతున్నా. ఈ 45,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ ఏమైపోయినాయి? మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ కలిసి రాజ్యాధికారాన్ని కేంద్రంలో రాష్ట్రంలో చేస్తున్నప్పుడు పోలవరం నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పి అడుగుతున్నాం. రాజధాని నిర్మాణాన్ని అంటే అక్కడ అమాయకులైన ప్రజల దగ్గర నుంచి తీసుకున్న పొలాల విషయంలో మేము రాజధాని కడతామని చెప్పారు కదా, ఈ 100 రోజుల పరిపాలన కాలంలో నువ్వు రాజధాని పనులను ఏమి ప్రారంభించావని చెప్పి అడుగుతున్నావు. అంటే నువ్వు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అసలు ఇచ్చిన హామీలు చూస్తుంటే నాకు గుండె పగిలిపోతుంది, భయం వేస్తుంది అని చెప్పిన నువ్వు హామీ ఇచ్చే రోజున ఏమైందని చెప్పి అడుగుతున్నావు. నువ్వు ఏ రోజైతే హామీ ఇచ్చావో ఆ రోజే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవి అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, నేను అలాంటి అబద్ధాలు చెప్పలేనని చెప్పి వారు పదే పదే చెప్పారు. ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు ఘోరంగా విఫలం చెందావు. ఇది ఒక కుటుంబ పరిపాలనగా మార్చేసావు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజున మీరు గమనిస్తే హత్యలకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారింది.
చిన్నారుల మీద దారుణమైన రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, పసి కోనల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి గురించి పట్టించుకున్న నాదుడు లేడు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఈ రోజున మీరు గమనించండి, వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు, వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు, వ్యవసాయాన్ని విధ్వంసం సృష్టించారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండినప్పుడు తీసుకురాబడిన రైతు భరోసా కేంద్రాలు ఈరోజున మూతబడిపోయినాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన శుద్ధి దగ్గర నుండి, సాయిల్ టెస్ట్ దగ్గర నుండి, చిట్ట చివరకు రైతు పండించిన ప్రతి చిట్ట చివరి గింజ వరకు ప్రభుత్వమే ముందుకొచ్చి కొనుగోలు చేసింది. ప్రభుత్వం కొనుగోలు ఏ ధరలో చేస్తుందో ఏ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు, దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సీజన్ మొదలయ్యే సందర్భంలోనే ఇదిగో మిర్చిని మేము ఇంతకు కొంటాం, ధాన్యాన్ని ఇంత కొంటాం, అలా పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆ గిట్టుబాటు ధరల ప్రకారం కొనుగోలు చేసిన మొట్టమొదటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజున అవన్నీ ఏమైపోయినాయి? పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు, రైతు భరోసా కేంద్రాలు మూతబడిపోయినాయి, నాశనమైన విత్తనాలు మళ్ళీ మార్కెట్లోకి వస్తాయి, ఎరువుల పంపిణీ కోసం మళ్ళీ క్యూలు మొదలైనవి. మరి ఈరోజున వ్యవసాయ రంగాన్ని కూడా నువ్వు పూర్తిగా విధ్వంసం చేసావని, కేవలం నువ్వు ఇచ్చిన హామీల్లో సక్సెస్ఫుల్గా అమలు పరుస్తున్న పథకం ఏమైనా ఉంది అని అంటే, అన్ని పథకాలు ఇచ్చావు కదా, సూపర్ 6తో పాటు సూపర్ 7 ఇంకొకటి ఉంది మీ దగ్గర, ఆ 7 రెడ్ బుక్ రాజ్యాంగం. నారా లోకేష్ గారు గ్రామాలంటబడి పాదయాత్ర చేస్తూ వాళ్ళ కార్యకర్తలకు బ్రహ్మాండంగా ఒక పిలిపించాడు, మీరందరి మీద కేసులు ఉండాలి, మినిమం 3 కేసులు ఉండాలి, అత్యధిక కేసులు ఉన్నవాడే నాకు ప్రియమైన వాడని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? మీరు ఏమైనా చేయండి, దోపిడీలు చేయండి, దౌర్జన్యాలు చేయండి, ఇళ్ల ధ్వంసం చేయండి, మనుషుల మీద కొట్టండి, వినుకొండలాగా రోడ్డు మీద నరిగి చంపండి, కానీ మనం అధికారంలోకి రావాలి అనే ఒక రాజ్య కాంక్షతో ఆ రోజున మరి లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం, ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద తప్పుడు కేసులు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు, ఆస్తుల ధ్వంసం, మేమందరం దేవుడిగా భావించే వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని అప్రతిష్ట పాలు చేయటం, వాటిని ధ్వంసం చేయటం, కూలగొట్టడం, ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? ఇదేనా రాజకీయం అంటే? మరి కాలం గిర్రం తిరిగి 2029 వచ్చేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క మద్దతుతో అదే 160 ఓట్లతో సీట్లతో గెలిస్తే, నువ్వు చూపించిన ఈ ప్రత్యేకమైన రాజకీయ ప్రక్రియ, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధ్వంసకరమైన రాజకీయం నువ్వు చేస్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు ఇది ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకోమని చెప్పంటున్నా. నువ్వు భయపెట్టడం లేదా ధ్వంసం చేయటం, కూలగొట్టడం నీ నైజమైతే, నువ్వు భయపెట్టిన, కూలగొట్టినా, ధ్వంసం చేసిన, తప్పుడు కేసులు బనాయించిన, స్వయానా దళిత ఎంపీ అయినా నందిగం సురేష్ని జైల్లో పెట్టినా, దళిత సమాజ మైనార్టీ బలహీన వర్గాల యొక్క గుండె చప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అని, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి ఈ విభాగాలు ఎక్కడికి పోవని, ఆయన కోసం ఎందాకైనా పోరాడతామని ఈరోజు మా బిడ్డలు చదువుకునే ఇంగ్లీష్ మీడియాన్ని ధ్వంసం చేశావు, ఈరోజు మా బిడ్డలు చదువుకునే నాడు నేడు స్కూళ్లను ధ్వంసం చేశావు, ఈరోజు మా బిడ్డలకు రావాల్సిన మెడికల్ కాలేజీ సీట్లను ప్రైవేటీకరణ చేస్తున్నాం, ఈరోజున మా బిడ్డలకు అమ్మఒడినే డబ్బులు 15,000 రూపాయలు మా తల్లులకు వస్తే ఆ తల్లి ఆ బిడ్డని కూలికి తీసుకెళ్లకుండా స్కూల్కి పంపిస్తే ఆ బిడ్డ చదువుకుని ప్రయోజకులు అయితే, మా బిడ్డలు అమెరికా వెళ్ళేవాళ్ళు, మా బిడ్డలు అమెరికా లండన్ వెళ్ళారు, కానీ ఈరోజున నువ్వు ఆ పథకాల రూపంలో మా ఇళ్లకు వచ్చిన డబ్బులను ఆపిచ్చేసావు, ఆపాలనేదే నీ కుయుక్తి, నీ కుట్ర బండావు, చిట్ట చివరికి రాజ్యాధికారిని సాధించుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నావు. మేమే అడగటం లేదు, నువ్వు ఇచ్చిన హామీలలో ప్రతి హామీని నెరవేరిస్తే ఆ హామీలలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళైనా పెద్ద కులాల్లో వాళ్ళు, కమ్మవారు కావచ్చు, రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, కాపులు కావచ్చు, అందరికీ ఈబీసీ నేస్తం ఇచ్చాడయ్యా, కాపు నేస్తం ఇచ్చాడు, పేద కులాల్లో పెద్ద కులాలని చెప్పుకునే వాళ్ళలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఎక్కడుంది వివక్షత? కులం అనే ప్రసక్తే లేదు కదా, పార్టీలు అనే ప్రసక్తే లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పార్టీల ప్రసక్తే లేదు. నిజంగా మేము ఓడిపోవడానికి కారణాలు ఏమైనా ఉంటే ఆ కారణం మా వాళ్ళు బాగా బాధపడింది, మా కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పథకాలు వెళ్ళినాయి, ప్రజలతో అందరికీ సమానంగా పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజున నువ్వు మళ్ళీ జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టావు,
మళ్ళీ 5 మంది సంతకాలు కావాలి. ఒక పెన్షన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏళ్ళు చుట్టూ తిరగాలి. ఒక ప్రభుత్వం నుంచి లబ్ధి జరగాలంటే జన్మభూమి కమిటీ సంతకాలు కావాలి. ఇది నీ పరిపాలనకి చెప్తూ అలాగే